కార్యక్రమానికి వచ్చేసిన మా అక్క చెల్లెలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలంగాణ రాకముందు ఎట్లుండే, తెలంగాణ వచ్చినాక ఎట్లయింది, ముఖ్యంగా బీదలు పేద ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయో ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెన్షన్లు వచ్చేదన్నాడు. ఆనాడు ఇచ్చిన పెన్షన్లు 75 రూపాయల పెన్షన్లు. ఆ 75 రూపాయల పెన్షన్లు కూడా వాడకట్టులో 50 మందికి వస్తే 500 మందికి రాకపోయేది. ఆ 500 మంది పోయి లొల్లిపెట్టేది రానోళ్ళు, అన్నా నాకు ఇస్తలేరు, నేనేం పాపం చేసినా, నాకేమన్నా వయసు తక్కువ ఉన్నదా, నాకెందుకు ఇస్తలేరని లొల్లిపెడితే ఏమన్నారా అన్నాడు. ఆ 75 రూపాయల కోసం ఆ 70 వచ్చేటోళ్ళు 50 మందిలా ఎవలో ఒకరు దస్తర్తి సచ్చినాక నీ పేరు రాస్తాం పో అని చెప్పి వెళ్ళకూడదురా అన్నాడు. కోటా గింతే ఉన్నదని చెప్పిండ్రు. ఆ తర్వాత వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో. వచ్చి ఆ 75 రూపాయల పింఛన్ను వాళ్ళు 200 రూపాయలు చేసింది. ఇక ఆ 200 రూపాయలకే చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు భారతదేశంలో ఎవ్వరు చేయని పని వాళ్ళు ఏదో చేసినట్టు దానికే చెప్పవశం కానీ డైలాగులు కొట్టిండ్రు. 200 ఇచ్చినాం అని చెప్పి డైలాగులు కొట్టిండ్రు. కానీ మనందరికి తెలుసు, పెద్దలు దయాకర్రావు గారు చెప్పినట్టు ఏమొస్తుంది 200లలో. ముసలోళ్లకు మందుబిళ్ళలు గోళీలు వేసుకుందామంటే ఆటో ఖర్చులకు కూడా సరిపోదు, మళ్ళీ దవాఖానకు పోయి గోళీలు తెచ్చుకొని ఇంటికి వచ్చినందుకు కూడా ఆ 200 రూపాయలు సరిపోయే పరిస్థితి లేదు. అందుకే కేసీఆర్ గారు ఏ తెలంగాణ కోసమైతే మనందరం కలిసి కొట్లాడినామో, ఏ తెలంగాణ కోసమైతే మన ఆడబిడ్డల నాడు వంటలు వార్పులు చేసి రాస్తారోకలు చేసి ధర్నాలు చేసి, ఏ తెలంగాణ కోసమైతే ఢిల్లీ మడలు వంచి తెలంగాణ ప్రజల సత్తాను దాటి తెచ్చుకున్నామో, ఆ తెలంగాణలో పేదవాడి ముఖం మీద ఖచ్చితంగా చిరునవ్వు ఉండాలి అన్న ఉద్దేశంతో, ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో మన నాయకుడు కేసీఆర్ గారు అప్పటికి 200 ఉన్న పెన్షన్ను ఈరోజు ఆసరా పేరు మీద 2016 చేసిన నాయకుడు కేసీఆర్ కాదా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, మీకు ఇచ్చే ఆసరా పెన్షన్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు కావచ్చు, పేద పిల్లలకు పెట్టే సన్నబియ్యం కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, ఏది కూడా ఆపలేదు. అప్పు చేసైనా సరే పేదవాడిని కడుపులో పెట్టుకొని చూసుకున్న తెలంగాణ ప్రభుత్వం. కొంత ఆలస్యం కావచ్చు కరోనా వల్ల, కానీ ఇండ్లు కానీ కొత్త పెన్షన్లు కానీ కొత్త కార్డులు కానీ అతి త్వరలోనే ఇచ్చే బాధ్యత మాది, ఈ వేదిక మీద కూర్చున్న మా అందరిది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే గత 6.5 సంవత్సరాలుగా ఏ రకంగానైతే ఏకపక్షంగా వరంగల్లో అనుక్షణం మీరు కేసీఆర్ గారు వెంట ఉన్నారో, భవిష్యత్తులో కూడా అదే రకంగా మీ ఆశీర్వాదం మా అందరికీ ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ, మళ్ళీ ఒకసారి ఈరోజు ఉగాది ముందు రోజే ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి వరంగల్ పట్టణానికి ఒక రోజు ముందే పండుగ వచ్చిందా అన్నట్టు విచ్చేసిన మా ఆడబిడ్డలందరికీ పేరు పేరు నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ అడ్వాన్స్గా మీకు ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, జై తెలంగాణ, గట్టిగా గట్టిగా జై తెలంగాణ. ధన్యవాదాలు, నమస్కారాలు, థ్యాంక్ యూ. ఇంకొక మాట సోదరుడు నరేందర్ గారు చెప్తున్నారు, ఈ గ్రౌండ్ ఏదైతే ఉన్నదో 30 ఎకరాల స్థలం, రోజు 1000 మంది ఇక్కడ నడుస్తారు, వారందరి కోసం ఈ 30 ఎకరాలు సేకరించమని అడుగుతా ఉన్నారు. కార్పొరేషన్ ద్వారా 7 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటున్నారు. కానీ ఆ 3-4 వేల మంది వాకర్స్ కోసం, వరంగల్ పట్టణం కోసం, ఖిలా వరంగల్ కోసం ఆ 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ గ్రౌండ్ స్థలాన్ని మీకే అప్పజెప్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై తెలంగాణ.